ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసిన ఒక అబ్బాయి యువ నాయకుడు, బోయ కులానికి చెందిన, బీసీలకు చెందిన ఒక బోయ కులానికి చెందిన ఒక యువకుడు. పదే పదిగా చాలా మంది స్థానిక వైసీపీ నాయకులు బెదిరిస్తూ ఉండే, పచ్చిగా తిడతా ఉండే, ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉండే. నా దగ్గర ఆవేదన చెప్పుకోవడానికి నేను పక్కన ఉన్నానని చెప్పి మాట్లాడుతూ ఆ వ్యక్తుల పేర్లని ఉదహరిస్తూ ఏదో మాట్లాడాడు. దాంట్లో ఒక పొరపాటు దొరులు ఉండొచ్చు, అది నేను అది నేను వెనకేసుకురాను. పొరపాటు దొరులు ఉండొచ్చు, కానీ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, మాజీ ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని ఉరి తీయాలని చెప్పి అలాంటి నడి రోడ్లు ఉరి తీయాలంటే దానికి మీకు ఎవరు మాట్లాడరు. కానీ ఒక వెనకబడిన కులానికి చెందిన, ఒక బీసీ కులానికి చెందిన ఒక యువ నాయకుడు పొరపాటు జరిగితే క్షమించలేని పరిస్థితి సమాజంలో ఉందంటే నాకు చాలా బాధ కలిగింది. దాన్ని మీరు ఒక సామాజిక పోరాటంగా, ఒక రెండు కులాల మధ్య పోరాటంగా దయచేసి చేయకండి. వైసీపీ నాయకులకి నా విన్నపం, మీ పార్టీ ఎంపీ అయిన మాగుంటు శ్రీనివాసులరెడ్డి గారు, వారి అన్నయ్య అయిన మాగుంటు సుబ్బరామ్ రెడ్డి గారు మా నాన్నగారికి చాలా స్నేహితులు. వాళ్ళు నా స్నేహితులు అనేక మంది ఎట్లున్నారు, చాలా ఇష్టమైన స్నేహితులు ఉన్నారు, నా పార్టీలో ఉన్నారు. నేను ఇంతమందిని సమగ్రంగా చూడగలిగే వాడిని, అంత కుంచుకుపోయిన భావాలతో నేను ఎందుకుంటానని మీరు అనుకుంటున్నారు? మీకుందేమో నాకు లేదు. దయచేసి వైసీపీ నాయకులు తెలుసుకోవాలి, మీకుందేమో నాకు తెలియదు, మీరు చూసుకోవాలి. అందుకని దయచేసి దీన్ని రెచ్చగొట్టే ప్రకటనలు మానేసుకోండి. ఒక నిమిషం, రెచ్చగొట్టే ప్రకటనలు మానేసుకోండి.